हेलो फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी संगीता वेलकम टू मॉम गीता स्टेप्स मंच इंट्रेस्टिंग टॉपिक तो मे मुंदुकु वच्चेसानु కడుపులోని చిన్నారి 9 మాసాల పాటు మనతోనే ఉంటుంది ఆ యొక్క చిన్నారిని మీరు ఆనందంగానే ఉంచుకొని ఉన్నారా లేదా మీ యొక్క బేబీని బాధ పెడుతున్నారా అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే మీ యొక్క చిన్నారి కడుపులో ఆనందంగానే ఉందా ఆనందంగా ఉండాలి అంటే మీరు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ రోజు మనం చూసేద్దాం అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే మామ్ గీతా స్టెప్స్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ పోస్చర్స్ అవునండి కడుపులోని చిన్నారిని ఆనందంగా ఉంచుకోవాలనుకుంటున్నారా అప్పుడు మీ చిన్నారికి భారం తగలకుండా మీరు చూసుకోవాలి గర్భవతులు మీరు కూర్చునేటప్పుడు పడుకునేటప్పుడు లేచేటప్పుడు ఏ విధంగా ఎలాంటి పోస్చర్స్ తో మీరు ఉన్నారు జాగృతత వహించండి ఎందుకంటే మీరు చిన్న చిన్న చేసే పొరపాట్ల వలన మీ కడుపులోని చిన్నారి బాధపడుతుంది చిన్నారిని సంతోషంగా ఉంచుకోవాలి అంటే మీరు కూర్చుంటున్నప్పుడు మీ కాళ్ళ మధ్య గ్యాప్ అనేది ఉండాలి పడుకుంటున్నప్పుడు కూడా మీ యొక్క కాళ్ళ మధ్య గ్యాప్ అనేది ఉండేలా మీ కాళ్ళ మధ్య పిల్లోని ఉంచుకోవాలి కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు మీరు వంగి కూర్చోకూడదు వంగి కూర్చోవడం వలన కడుపు మీద భారం ఏర్పడుతుంది దీని వలన చిన్నారి బాధపడుతుంది దీంతో పాటు మీరు పడుకొని లేస్తున్నప్పుడు కూడా పక్కకు తిరిగి పడుకొని లేయాలి నేరుగా లేయడం వలన కూడా చిన్నారికి బాధ కలుగుతుంది అంతే కాదు మీ చిన్నారి 9 మాసాల పాటు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే మీ యొక్క కడుపు మీద ఎలాంటి బరువు భారం పడకుండా చూసుకోవాలి ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయితే మీ యొక్క చిన్నారి 9 మాసాల పాటు సంతోషంగానే ఉంటుంది రెండవదిగా మీరు వేసుకునే దుస్తులు అవునండి చాలా మంది లెగ్గింగ్స్ అనేవి వేసుకుంటూ ఉంటారు కదండి గర్భధారణ సమయంలో మీ కడుపుకు టైట్ గా ఉండే దుస్తులు గనక ధరిస్తే కడుపులోని చిన్నారికి ఇబ్బంది కలుగుతుంది అలా కాకుండా మీరు గర్భధారణ సమయంలో మీ యొక్క దుస్తులను చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి మీ యొక్క కడుపుకి ఎలాంటి బరువు గాని భారం గాని తగిలేలాగా టైట్ గా ఉండేలాగా దుస్తులు అనేవి మీరు ధరించకూడదు ఇలా గనక మీరు జాగృత వహించారంటే కడుపులోని చిన్నారి సంతోషంగా ఉంటుంది ఇక మూడవదిగా చూస్తే స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ ఇలాంటివి గర్భవతికి చాలా చాలా దూరంగా ఉండాలి మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఎందుకంటే మీరు గనక టెన్షన్ అయ్యారు అంటే మీ కడుపులో నుండి కొన్ని హార్మోన్లు విడుదలవుతాయి అది చిన్నారి యొక్క మానసిక ఎదుగుదలను బాధిస్తాయి కాబట్టి స్ట్రెస్ టెన్షన్లకు చాలా దూరంగా ఉండండి అప్పుడే మీ చిన్నారి కూడా కడుపులో ఆనందంగా ఉంటుంది మీ యొక్క చిన్నారి సంతోషంగా ఉండాలి అంటే ముందు మీరు సంతోషంగా ఉండాలి మీరు ఆనందంగా ఉండాలి మీ యొక్క చుట్టూ ప్రపంచం అనేది పాజిటివ్ గా ఉండాలి అందుకే లాఫింగ్ అనేది చాలా ముఖ్యమైనదండి గర్భధారణ సమయంలో కామిక్స్ అనేవి మీరు బాగా చదువుకోవచ్చు నవ్వడం అనేది చేయాలి పాటలు పాడగలిగితే పాటలు పాడండి స్ట్రెస్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోతాయి అంతే కాదు మీ చిన్నారికి మంచి మంచి మ్యూజిక్ ని వినిపించండి చిన్నారి 6వ మాసం నుండి తన యొక్క చెవులు చాలా బాగా పని చేస్తాయి మీరు వినే మ్యూజిక్ అనేది మీ చిన్నారికి కూడా సంతోషాన్ని కలిగిస్తుంది మీ చిన్నారిని సంతోషంగా ఉంచాలనుకుంటే మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటో తెలుసా మీ చిన్నారితో మాట్లాడడం తల్లి మరియు తండ్రి ఇద్దరి స్వరాన్ని శిశువు గుర్తించగలదు తల్లి మరియు తండ్రి ఇద్దరు మీ శిశువుతో మాట్లాడాలి మాట్లాడడం మీరు అలవాటు చేసుకోవాలి మీ చిన్నారి మీరు మాట్లాడారు అంటే చాలా సంతోషపడుతుంది తను ఒంటరిగా లేదు తన చుట్టూ మీరు ఉన్నారు తనకు భద్రత ఇస్తారు అని ఒక భరోసాని తల్లిదండ్రులు మీరు కడుపులోని చిన్నారికి ఇవ్వాలి అలా ఇవ్వాలి అంటే మీరు ప్రతిరోజు మీ చిన్నారితో మాట్లాడాలి మీరు మాట్లాడారంటే మీ చిన్నారి యొక్క మానసిక ఎదుగుదల చాలా బాగా పెరుగుతుంది శిశువు కూడా చాలా షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటుంది ఇక నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా మీ యొక్క కడుపును నిమ్మరడం అవునండి గర్భవతులు మీరు ప్రతిరోజు మీ యొక్క కడుపును నిమ్మురుతూ ఉండాలి మీరు నిమురుతున్నప్పుడు మీ చిన్నారికి మీ యొక్క స్పర్శ ఖచ్చితంగా తెలుస్తుంది మీ యొక్క చిన్నారి కడుపులో ఒంటరిగా లేదు మీరు తనకు తోడుగా ఉన్నారు తనతో మీరు అనుబంధం కలిగి ఉన్నారు అని చిన్నారి ఫీల్ అవుతుంది దీంతోపాటు మీరు ఎక్కువగా మీ యొక్క శిశువుతో బాండింగ్ కలిగి ఉండాలి అంటే మీరు మీ కడుపును అప్పుడప్పుడు తాకుతూ ఉండాలి మీకు తెలుసా మీరు కడుపును బాగా తాకడం వలన చిన్నారి యొక్క మూమెంట్స్ కూడా చాలా బాగా ఉంటాయి
మీ యొక్క చిన్నారిని సంతోషంగా ఉంచుకోవాలంటే మీరు చేయాల్సిన చివరి పని ఏంటో తెలుసా? హెల్తీ డైట్, హెల్తీ ఫుడ్ను తినాలి. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ చిన్నారి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండే శిశువు ఆనందంగానే ఉంటుంది. మీరు కనుక అన్హెల్తీ ఫుడ్, స్పైసీ ఫుడ్ తిన్నారు అంటే మీకు ఏ విధంగా బయట అనారోగ్యం ఏర్పడుతుందో చిన్నారికి కూడా ఆ బాధ కలుగుతుంది. కాబట్టి మీరు తినే ఆహారం యొక్క పోషణ మీతో పాటు మీ చిన్నారికి కూడా కలుగుతుందని గుర్తించి మంచి సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. అప్పుడే మీ చిన్నారి కడుపులో ఆనందంగా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీ కడుపులోని చిన్నారిని ఏ విధంగా ఆనందంగా ఉంచుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్